US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shoot a LP. 630-294-6180. దర్శన్ భార్య పవిత్ర గౌడ కాదు, దర్శన్ భార్యను నేను మాత్రమే, నేనొక్కదాన్ని మాత్రమే ఆయనకు భార్యను. దర్శన్ కు నాతో మాత్రమే చట్ట ప్రకారం వివాహమైంది. మా దంపతులకు గుర్తుగా ఓ కుమారుడు కూడా ఉన్నారు అని అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి తెలిపారు. దర్శన్ భార్యగా కర్ణాటక పోలీసుల రికార్డులో పవిత్ర గౌడను చేర్చడంపై మరో వివాదం తెర మీదకి వచ్చింది. దీంతో దర్శన్ భార్య విజయలక్ష్మి స్పందించారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కన్నడ నటి పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజ్లు పంపి హత్యకు గురయ్యారు రేణుకాస్వామి అనే అభిమాని. రేణుకాస్వామిపై నటుడు దర్శన్ దాడి చేయడంతోనే మృతి చెందాడని అక్కడి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నటి పవిత్ర గౌడ కూడా ప్రస్తుతం పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే విచారణ క్రమంలో పోలీసులు వీరిద్దరినీ దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె దర్శన్ భార్య కాదంటూ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ కు తాజాగా లేఖ రాశారు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో దర్శన్ భార్య పవిత్ర అంటూ పోలీస్ కమిషనర్ తప్పుడు ప్రకటన చేశారంటూ విజయలక్ష్మి అన్నారు. కర్ణాటక హోంమంత్రి కూడా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ నటుడి దంపతులు అరెస్ట్ అయ్యారంటూ చెప్పారన్నారు. పవిత్ర గౌడ దర్శన్ భార్య కాదని, కేవలం తన భర్తకు స్నేహితురాలు మాత్రమేనంటూ స్పష్టం చేశారు. దర్శన్ కు చట్టపరమైన జీవిత భాగస్వామిని, తాను ఒక్కదాన్ని మాత్రమేనని 2003లో వారి వివాహం జరిగిందంటూ తెలిపారు. పోలీసు రికార్డులోనూ పవిత్ర గౌడ పేరును దర్శన్ సతీమణిగా పేర్కొనవద్దంటూ కోరారు. అలా పేర్కొనడం వల్ల భవిష్యత్తులో తనకు తన కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుందంటున్నారు. పవిత్రకు సంజయ్ సింగ్ అనే వ్యక్తితో వివాహమైందని ఈ సందర్భంగా దర్శన్ భార్య విజయలక్ష్మి అన్నారు. వారికి ఓ కుమార్తె కూడా ఉందన్నారు. దయచేసి ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయండి అంటూ విజయలక్ష్మి తన లేఖలో అభ్యర్థించడం చర్చనీయాంశమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.